कडप जिल్లాలోని రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రాయచోటి పురపాలక సంఘం ఆద్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ ఫయజ్ బాజా, వైస్ చైర్మన్ ఫయజుర్ రెహమాన్, కౌన్సిలర్లు, వార్డ్ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాయచోటి బంగ్లా సర్కిల్లో మానవహారంగా ఏర్పడి థాంక్యూ సీఎం సార్, చీఫ్ విత్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాంచారు. सुभाष चंद्रबोस्, महात्मा गांधी, पొట్టి శ్రీరాములు, दिवंगत नेता वैएस రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి, కువైట్ వైఎస్ఆర్ సేవా సమితి ఉపాధ్యక్షులు బచ్పన్, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా ప్రకటించిన వైఎస్ జగన్ మోహన్ గారికి రాయచోటి ప్రాంత వాసులు నీరజనం పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు ఉదాహరణకి ఎత్తుకుంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడినది కాబట్టి ఈ ప్రాంతంలో అధికంగా వేస్ట్ ల్యాండ్ ఉంది. అదే విధంగానే ఆఫీసులు ఉన్నాయి. అదే విధంగానే ఈ ప్రాంతానికి రాయచోటి నుంచి 7 తాలూకాలకు ఒక పొంగనూరు మినహా ఇస్తే 6 తాలూకాలకు కేవలం గంట ఉంటున్నారు కిలో గంట లోపలనే బస్సు జర్నీ చేసేదానికి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి అందరికీ అందుబాటులో ఉండేందుకు రాయచోటి ప్రాంతాన్ని ఈరోజు జిల్లాగా ప్రకటించినందుకు అందరూ ఆనందాలతో ఆనంద ఉత్సాహంతో ఈరోజు ఉన్నారు. ఇందుకోసమే ఈరోజు ఏంటంటే కోడూరు మినహాయిస్తే అన్ని కానీ కేవలం ఏంటంటే 60 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే 1.5 గంట బస్సు జర్నీ చేసేదానికి సామాజికంగా అందరికీ పేదవారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ ఆర్డీఓ కార్యాలయాలు కానీ వచ్చేదానికి అందుబాటులో ఉంటుంది మిత్రులరా. అందుకోసమే ఈరోజు సీఎం పేసులో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారికి కానీ అదేవిధంగానే సారిక ఎమ్మెల్యే గారి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మిత్రుల రెడ్డి గారికి కానీ ఈరోజు నీరాజికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని పార్టీలు ఈరోజు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని తెలియజేస్తున్నాం. రాయచోటి పట్టణ ప్రజలు గత 20 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి సహకారం ఇస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా రాయచోటి పట్టణాన్ని ఒక రెండవ కన్ను మాదిరిగా పులివెందుల తర్వాత చూస్తున్నారు. ఆ విధానంగానే మన రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలని మన శ్రీకాంత్ రెడ్డి గారు కృషి చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం మాకెంతో అర్చించదగ్గ అంశము. ఈ సందర్భంగానే ఈరోజు ర్యాలీ జరిపినాము. ఇది ఎవరికో ఇబ్బంది పెట్టేదానికి, ఎవరికో గేలి చేసేదానికి కాదు. మనం ఆనందంగా మన రాయచోటి ప్రజలు ఈ ర్యాలీ చేస్తున్నారని మనవి చేసుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు, దాంతోపాటు డివిజన్ కేంద్రంగా కూడా ప్రకటించినందుకు మన రాయచోటి ప్రాంతవాసులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే జిల్లా కేంద్రానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు మిథున్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మన రాయచోటి వాసులంతా కూడా ఈరోజు చాలా కృషిగా ఈరోజు మనమందరం కలిసి ఈరోజు జిల్లా వచ్చినందుకు హ్యాపీగా ఈరోజు ప్లేకార్డులతో ఈరోజు ఎవరి మనోభావాలని కూడా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు మనము ఈ కార్యక్రమం చేయలేదు. ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని పోయే విధంగా మన